Hello students, welcome to ABN and PRR College of Science, Kovuru. So, 3rd BCom General 6th Semester Paper Financial Services Unit 4 Credit Rating. So, topic is Credit Rating. So, I am going to talk about the Parapathy Rating. ఏదైతే ఒక ఇండస్ట్రీ లేదా ఏదైతే ఒక కంపెనీ ఉందో ఆ యొక్క కంపెనీ ఇష్యూ చేసిన రుణపత్రం ఏదైతే ఉందో ఆ రుణపత్రం మీద అసలు మనకి అసలు కానీ లేకపోతే వడ్డీ కానీ సకాలంలో చెల్లించటకు ఆ సంస్థకు ఉన్న శక్తి సామర్థ్యాల మీద పరపతి మదింపు అంటే క్రెడిట్ రేటింగ్ అనేది సంస్థ ఆ యొక్క సంస్థ మీద ఒక సాంకేతికంగా సంకేతక పరంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడాన్నే పరపతి రేటింగ్ అని అంటారని మనం చెప్పచ్చు. అంటే మనం ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం, అయితే కంపెనీలో మనం ఆ కంపెనీ అన్నది ఇంట్రెస్ట్ అనేది ఇద్దాం అనుకుంటుంది, వడ్డీ ఇద్దాం అనుకుంటుంది. అసలు ఆ కంపెనీ అనేది ఎంతవరకు మనకి ఆ ఇంట్రెస్ట్ కానీ లేకపోతే ప్రిన్సిపల్ అమౌంట్ కానీ చెల్లించగలదు, ఎంతవరకు చెల్లించగలరు, ఎంత ప్రాఫిట్లో మనం చెల్లించగలదు అనేది ఒక సింబాలిక్గా మనకి చూపించే దాన్ని మనం క్రెడిట్ రేటింగ్ అంటారు మనం సింపుల్గా చెప్పచ్చండి. సో అయితే ఈ యొక్క సాంకేతిక రూపంలో వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని రుణం యొక్క సాపేక్ష గుణకాల ద్వారా చూస్తుంది. ఇక్కడ కొన్ని రేటింగ్స్ ద్వారా మనకి ఈ యొక్క క్రెడిట్ రేటింగ్ అని చూపిస్తూ ఉంటుందండి. అయితే ఈ యొక్క పరపతి రేటింగ్ ప్రక్రియను వృత్తిపరమైన స్వతంత్ర సంస్థ సక్రమైన విశ్లేషణ జరిపిన తర్వాత నిర్వహిస్తుందని మనం చెప్పచ్చండి. అంటే ఏదో పైపైన కాకుండా దాని మీద ఒక విశ్లేషణ అంటే పూర్తిగా దాన్ని అనలైజ్ చేసిన తర్వాత అప్పుడు దాని మీద ఈ యొక్క సింబల్స్ అన్నవి ఈ యొక్క పరపతి రేటింగ్ సంస్థను నిర్వహిస్తుంటాయని మనం చెప్పచ్చండి. సో ఇక్కడ పరపతి రేటింగ్ అన్నది వచ్చిందంటే సమగ్రమైన మదింపు కాదని మనం ఒక సంస్థ జారీ చేసిన జారీ చేయదలిచిన వివిధ రకాల పెట్టుబడుల్లో ఇమిడి ఉన్న విపత్తులను సూచించదు. అయితే దాంట్లో ఏవైతే లాసెస్ ఉంటాయో, ఏవైనా ప్రమాదం ఏమైనా ఏర్పడుతుంటే, రిస్క్ ఏర్పడుతుంటే ఆ రిస్క్ మాత్రం ఈ యొక్క సంస్థలు అన్నవి ముందుగా చెప్పండి. పరపతి రేటింగ్ నిర్దిష్టమైనది అని మనం చెప్పచ్చండి. అయితే నిర్దిష్టమైన రుణపత్రంలో ఇమిడి ఉన్న విపత్తులు మాత్రమే సూచిస్తుంది. ఇది ఒక్కసారి అండి ఏవేవి విపత్తులు ఉంటాయి, దానివల్ల రిస్క్ ఏంటి అని మాత్రమే చెప్తుంది. అయితే ఒక రుణపత్రానికి ఇచ్చే పరపతి రేటింగ్ ఆ పత్రాన్ని కొనుగోలు చేయవచ్చా లేదా కొనుగోలు చేయకూడదా లేదా విక్రయించవచ్చా లేదా విక్రయించకూడదా అనేది చెప్తుందంటే, అంటే ఏదైనా ఒక మనం క్రెడిట్ సంబంధించిన ఒక ఇన్స్ట్రుమెంట్స్ తీసుకుందాం, ఆ ఇన్స్ట్రుమెంట్ తీసుకున్నది పర్చేస్ చేయొచ్చా పర్చేస్ చేయకూడదా, సేల్ చేయొచ్చా సేల్ చేయకూడదా అన్నది మాత్రమే ఇక్కడ ఇది చెప్తూ ఉంటుందని మనం చెప్పచ్చు. సో అలాగే ఈ పద్ధతిలో ఇచ్చే కొన్ని రేటింగ్స్ ప్రభావాన్ని ద్వారా మార్కెట్లో విపత్తు ప్రాధాన్యత మొదలైన వాటి పరిగణలో కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుందండి. అంటే ఈ రేటింగ్ను బట్టే కదా సంస్థ పెట్టుబడి పెట్టాలా లేదా అన్నది డిసిషన్ అనేది తీసుకుంటూ ఉంటారు. దాని మీద ఈ యొక్క మార్కెట్దారులు వ్యక్తిగత విపత్తు ప్రాధాన్యత మొదలైన వాటిని పరిగణలోకి తీసుకురాదు. మనం కంపెనీ పరంగానే ఆలోచించాలి కాబట్టి వ్యక్తిగతంగా పర్సనల్గా ఆలోచించకుండా ఈ యొక్క రేటింగ్స్ అనేవి జరుగుతుందండి. సో ఇక్కడ కొన్ని ఆబ్జెక్టివ్స్ మనం చూసుకునేటప్పటికీ సో ఒక పాయింట్లో మనకి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇంపోజ్ ద ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఆఫ్ ద బారోవర్. సో రుణగ్రహీతలలో ఆర్థిక క్రమశిక్షణ అనేది పెంచడం జరుగుతుందని మనం చెప్పచ్చండి. అలాగే ఇట్ హెల్ప్స్ ద ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్స్ డిశ్చార్జింగ్ ఆఫ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద రిలేటింగ్ ఆఫ్ ద డెట్ ఇష్యూస్. సో రెండవ సమస్యలకు సంబంధించిన విధులను నిర్వహించడంలో ఆర్థిక మధ్యవర్తులకు సహాయాన్ని అందించడం జరుగుతూ ఉంటుందండి. సో ఇట్ గైడ్స్ ద ఇన్వెస్టర్స్ రికార్డింగ్ ద కమ్యూనికేట్ రివార్డ్స్ ద పర్టికులర్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ ద డెట్ బెటర్ రిటర్న్స్. అలాగే మెరుగైన ఫలితాల కోసం పెట్టుబడిదారులను ఒక నిర్దిష్టమైన రుణ సాధనానికి మార్గదర్శనం చేయడం కూడా ఇక్కడ మంచిదని మనం ఒక విధి అని మన లక్ష్యం అని మనం చెప్పచ్చండి. అలాగే ఇంకొక అంశం చూసుకున్నట్టుగా ఇట్ మే ప్రొవైడ్ ద
డూప్లికేట్ ఫండ్స్ ఆఫ్ ద హై రేటెడ్ కంపెనీస్ లో రేట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్. ఇక్కడ వచ్చేసరికి సాంస్కృతిక పెట్టుబడిలో దిశానిర్దేశాలను రూపొందించడం కానీ, అలాగే అధిక రేటు గల కంపెనీలు తక్కువ వడ్డీ రేటుతో తగినంత స్థాయిలో నిధులను సమకూర్చడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయని మనం చెప్పచ్చండి. అలాగే ఇటు లెండ్స్ ద గ్రేట్ క్రియేటివిటీ ద ఫైనాన్షియల్ అండ్ అదర్ రెస్పాన్సిబిలిటీస్. సరే వచ్చేసరికి ఆర్థిక మరియు ఇతర సంస్థలకు అధిక రుణ సహాయం అందించడం కానీ, మరి సహాయక మార్గదర్శకాలు అకౌంటింగ్ ప్రామాణిక నిర్దేశించడం కానీ ఇలాంటి కార్యక్రమాలను కూడా ఇవి నిర్వహిస్తూ ఉంటాయని మనం చెప్పచ్చండి. సో ద ఇట్ ఎంకరేజింగ్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బెటర్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. సో దాని యొక్క స్థాయిలో ఈ యొక్క అకౌంటింగ్ సంబంధించిన ప్రామాణికాలన్నీ కూడా నిర్దేశిస్తూ ఉంటాయని మనం చెప్పచ్చండి. సో ఇక్కడ ఈ యొక్క స్టాండర్డ్స్ని బట్టి ప్రొవైడింగ్ కొన్ని టైప్స్ కింద ఈ యొక్క క్రెడిట్ రేటింగ్ని డివైడ్ చేయడం జరిగిందండి. దాంట్లో మనం చూసుకునేప్పటికి ఈక్విటీ రేటింగ్, అలాగే రెండోది వచ్చరికి మ్యూచువల్ రేటింగ్, అలాగే మూడోది వచ్చి ఇండివిజువల్ క్రెడిట్ రేటింగ్, అలాగే నాలుగోది వచ్చరికి రేటింగ్ ఆఫ్ ద బ్యాంక్ అండ్ ఫైనాన్షియల్ కంపెనీస్, అలాగే ఐదో వచ్చరికి సావరేజ్ రేటింగ్, అలాగే ఆరోది వచ్చరికి రేటింగ్ స్ట్రక్చర్ ఆబ్లిగేషన్. సో సిక్స్ టైప్స్ని మనం డివైడ్ చేయడం జరిగిందండి. క్రెడిట్ రేటింగ్ని ఈక్విటీ రేటింగ్, మల్టిపుల్ రేటింగ్, ఇండివిజువల్ క్రెడిట్ రేటింగ్, రేటింగ్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ ఫైనాన్షియల్ కంపెనీస్, సావరేన్ రేటింగ్, రేటింగ్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ ది అప్లికేషన్. సో మనం దీన్ని తెలుగులో చూసుకున్నప్పటికీ ఈ యొక్క పరపతి రేటింగ్ రకాలు చూసరికి ఈక్విటీ రేటింగ్, పరపతి పత్రాల రేటింగ్, అలాగే ఈ వ్యక్తిగత క్రెడిట్ రేటింగ్, అలాగే బ్యాంకుల ఆర్థిక సంస్థల రేటింగ్, అలాగే సార్వభౌమ రేటింగ్, అలాగే నిర్మాణాత్మక బాధ్యత రేటింగ్ అని మనం ఇలాగ సిక్స్ టైప్స్ కింద డివైడ్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ వన్ మనం ఈక్విటీ రేటింగ్ కోసం చూసుకున్నాం. రేటింగ్ ఆఫ్ ది ఈక్విటీ షేర్స్ ఇష్యూడ్ ఇన్ క్యాపిటల్ మార్కెట్ ఇన్ టర్మ్డ్ ఈక్విటీ రేటింగ్ ఇన్ సచ్ ఎక్సెస్ ఆప్షన్స్ ఆఫ్ ద ఎర్నింగ్ ఆఫ్ ద ప్రాస్పెక్టస్ అండ్ రిస్క్ యాక్సలరేటెడ్ విత్ ద ఇంటరాక్షన్ విత్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద కార్పొరేట్ క్రిటికల్లీ అనాలిసిస్ అండ్ కలెక్టివిటీ అండ్ జర్నలిజం ప్రాసెస్ ఎక్సర్సైజ్ ఆల్సో నౌన్ హ్యాస్ ద ఈక్విటీ గ్రేడింగ్ విత్ ఇండివిజువల్ ఆన్ ద ఇంటర్వ్యూటర్ ఆఫ్ ద ఇష్యూస్ ఆఫ్ ద ఈక్విటీ బిఫోర్ ద మేకింగ్ ఆఫ్ ద పబ్లిక్ ఇష్యూస్. సో మనం ఈక్విటీ రేటింగ్లో చూసుకుంటే ఇక్కడ మూలధన మార్కెట్లోని జారీ చేయబడిన ఈక్విటీ వాటాల రేటింగ్ను లెక్కించే రేటింగ్ ఈక్విటీ రేటింగ్ అంటారు మనం చెప్పచ్చండి. అయితే ఈ విధానంలోని ఆదాయ అవకాశాలు మరి ఆదాయంలో ముడిపడి ఉన్న రిస్క్ సంబంధించిన సమగ్ర సమాచారాన్ని కార్పొరేటింగ్ నిర్వహణ, సంక్లిష్ట నిర్వహణ, సామూహిక న్యాయాత్మక ప్రక్రియల ద్వారా పొందవచ్చునని మనం చెప్పచ్చండి. సో ఈ యొక్క విధానాన్ని ఈక్విటీ గ్రేడింగ్ రేటింగ్, అలాగే ఈ ప్రక్రియని ఈక్విటీ వాటాలను పబ్లిక్ జారీ చేయ ముందుగానే నిర్వహించబడుతుందని మనం చెప్పచ్చండి. సో ఈక్విటీ రేటింగ్ అంటే ఏంటంటున్నారు, మూలధన మార్కెట్లో జారీ చేయబడిన ఈక్విటీ వాటాలు. సో ఏదైతే మనకి క్యాపిటల్ మార్కెట్ ఉంటుందో ఆ క్యాపిటల్ మార్కెట్లో ఇష్యూ చేసే ఈక్విటీ వాటాలను లెక్కించే రేటింగ్ని ఈక్విటీ రేటింగ్ అంటారు. సో ఏవైతే మనం క్యాల్కులేట్ చేస్తున్నామో దాన్ని ఈక్విటీ రేటింగ్. రేటింగ్ ఆఫ్ ద ఈక్విటీ షేర్స్ ఇష్యూడ్ ఇన్ క్యాపిటల్ మార్కెట్ ఇన్ ట్రీమ్డ్ యాజ్ ఈక్విటీ రేటింగ్ అని మనం చెప్పచ్చండి. సో ఈక్విటీ రేటింగ్ చూసుకున్నటికి ఈ విధానంలో ఆదాయ అవకాశాలు మరియు ఆదాయంతో ముడిపడి ఉన్న రిస్క్ సంబంధించిన సమాచారాన్ని, అలాగే కార్పొరేట్ నిర్వహణ, సంక్లిష్ట విశ్లేషణ, సామూహిక న్యాయాత్మక ప్రక్రియ ద్వారా పొందవచ్చునండి. సో ఒక జస్టిస్ విషయంలో చూసుకునేప్పటికీ ఇన్కమ్ సోర్స్ బట్టి కానీ అక్కడ ఉన్న అవకాశాలు కానీ ముడిపడిన రిస్క్కు సంబంధించి ఈ యొక్క పూర్తి సమాచారాన్ని, పూర్తి ఇన్ఫర్మేషన్ మనకి అందిస్తడం జరుగుతుందండి. సో ఆ యొక్క సమాచారాన్ని బట్టి, ఆ యొక్క ఇన్ఫర్మేషన్ బట్టి, ఆ ఇన్ఫర్మేషన్ పరంగా దీన్ని మొత్తం విశ్లేషించి దీని మీద సరైన ఒక గ్రేడింగ్ రేటింగ్ అన్నది జారీ చేస్తూ ఉంటుందండి. సో ఈక్విటీ గ్రేడింగ్ అంటారని మనం చెప్పచ్చండి. ఈక్విటీలో పాల్గొన్న వాటాలను పబ్లిక్ జారీ చేసిన ముందుగానే నిర్మించబడుతుందని మనం చెప్పచ్చండి. సో రెండోది వచ్చరికి ఏంటి, మ్యూచువల్ రేటింగ్. సో పరపతి పత్రాల రేటింగ్ మనం చెప్పచ్చండి. సో మ్యూచువల్ ఫండ్ రేటింగ్ వచ్చి మ్యూచువల్ ఫండ్ విచ్ ఆర్ పాపులర్ వరల్డ్ ఓవర్ ద యూనైటెడ్ బై ద రేటింగ్ ఏజెన్సీస్ అండ్ ఇట్ నౌన్ హ్యాస్ ద మ్యూచువల్ ఫండ్ రేటింగ్. సో మనకి దీని వచ్చరికి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన మ్యూచువల్ ఫండ్ రేటింగ్ ఏజెన్సీలచే విశ్లేషించబడుతుందని మనం చెప్పచ్చండి. అయితే ఈ ప్రక్రియ వచ్చేప్పటికి ఏమవుతుందండి, వచ్చేప్పటికి గివింగ్ ద న్యూచువల్ మ్యూచువల్ ఫండ్స్ అనలైజ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్
has revealed to the large extents on past performance and therefore evaluation of the primarily based on the two indicators, risk and readiness, exchange rate or turnover ratio, composition of the profit portfolio, accounting participant management equation and NAV, past sum of the main performance evaluation of the mutual funds. So akkada parapati rating vachindi prapanchavyaptanga prachuryam pondina mutual funds rating agencies vishlanchabadtayi adi ee prakriya paraspara nidulu nidhi rating antarandi ee prakriya labhyamayye nidulato sarayana nidulunu empika chese prakriyanu sulabhataram chestu untundandi aithe mutual fund swabhavanni batti vishleshana gatha pradarshana pai aadharapadi untundani manam cheppochu so yokka pradarshana enti cheppochu మ్యూచువల్ ఫండ్స్ విశ్లేషణలో ప్రధానంగా రెండు అంశాలు అనేవి ఉంటాయండి. ఒకటి రిస్క్, మరియు రెండోది వచ్చేసి ప్రతిఫలం. సో మనం చెప్పడం కాదండి, ఒకటి రిస్క్, రెండోది వచ్చేసి ప్రతిఫలం మీద ఇది డిపెండ్ అయి ఉంటుందని మనం చెప్పొచ్చండి. మూడోది వచ్చేసి ఇండివిజువల్ క్రెడిట్ రేటింగ్. సో వ్యక్తిగత క్రెడిట్ రేటింగ్ అండి. సో ఇది వచ్చేసి ఏంటంటే ఐ మీన్ దీంట్లో వచ్చేటప్పటికి అభివృద్ధి చెందుతున్న దేశాల వినియోగదారుల యొక్క ఫైనాన్స్ అత్యంత ప్రాచుర్యం పొందిందని మనం చెప్పొచ్చండి. వినియోగదారు ఫైనాన్స్ యొక్క విజయం వినియోగదారుని యొక్క రుణ పరపతిపై ఆధారపడి ఉండటం, రేటింగ్ ఏజెన్సీ రుణ పరపతి కలిగిన వ్యక్తుల యొక్క రేటింగ్ చేయబడుతుందని మనం చెప్పొచ్చండి. అయితే వ్యక్తిగత క్రెడిట్ రేటింగ్ అన్నది ఇవ్వబడిన సమయంలో ఒక వ్యక్తికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, రుణ రిస్క్ను ప్రభావితం చేసే యోగ్యత గల అంశాలు అంచనా వేసే ప్రక్రియ అని మనం చెప్పొచ్చండి. అంటే ఇదేంటి, అభివృద్ధి చెందిన దేశాల్లో వినియోగదారుల యొక్క ఫైనాన్సింగ్ అన్నది అత్యంత ప్రాచుర్యం పొందిందని మనం చెప్పచ్చండి. అయితే ఈ యొక్క వినియోగదారుల యొక్క ఫైనాన్స్ యొక్క విజయం కానీ వినియోగదారుని యొక్క రుణపత్రంపై ఆధారపడి ఉంటుందని మనం చెప్పచ్చు. అయితే ఈ యొక్క రేటింగ్ ఏజెన్సీ రుణపత్రం కలిగిన వ్యక్తుల యొక్క రేటింగ్ చేయబడుతూ ఉంటుందండి. అయితే వ్యక్తిగత రేటింగ్ అన్నది ఇవ్వబడిన సమయంలో ఒక వ్యక్తికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను, రుణ రిస్కులను ప్రభావితం చేసే యోగ్యత గల అంశాలను అంచనా వేసే ప్రక్రియ అని మనం చెప్పచ్చండి. అలాగే ఇంకొక అంశం వచ్చరికి బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థల రేటింగ్. సో రేటింగ్ ఆఫ్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ కంపెనీస్. సో వచ్చరికి బ్యాంకులు మరియు ఫైనాన్షియల్ కంపెనీ యొక్క డిపాజిట్ సర్టిఫికేట్లు రుణాల రూపంలో జారీ చేస్తున్నాయి. అయితే జారీ చేసే వారి యొక్క అంతర్గత వ్యవహారాలు గత చరిత్రను విశ్లేషించడం ద్వారా మూల్యాంకనం చేయబడుతూ ఉంటుందండి. అయితే ఇందులోనే ప్రభుత్వం మరియు కేంద్ర బ్యాంకులతో ఈ సంస్థలు కలిగిన సంబంధాలు అధ్యయనం చేయబడుతూ ఉంటాయండి. సో ఏం చేస్తుంటారు ఇక్కడ, ఏదైతే వారు జారీ చేద్దామన్నా వారి డిపాజిట్ సర్టిఫికేట్లు కానీ లేకపోతే రుణపత్రాల రూపంలో జారీ చేస్తూ ఉంటారు. అలా జారీ చేసే వారి యొక్క అంతర్గత వ్యవహారం అంటే ఇంటర్నల్ యాక్టివిటీస్ ఏముంటాయో ట్రాన్జాక్షన్ ఆడి యొక్క కానీ ప్రీవియస్గా వారి యొక్క హిస్టరీని కానీ విశ్లేషించడం ద్వారా అలా చేయడం ద్వారా మూల్యాంకనం చేయబడుతూ ఉంటుందండి, కాల్కులేట్ చేస్తూ ఉంటారు. ఇందులో ప్రభుత్వం మరియు కేంద్ర బ్యాంకులతో సంస్థలు కలిగి ఉన్న సంబంధాలు అధ్యయనం చేపడతాయి. అలాగే తక్కువ ఖర్చుతో నిధులను ఆకర్షించే జారీదారుల యొక్క నవీన కల్పన మరియు పోటీ సామర్థ్యం విశ్లేషించబడుతూ ఉంటాయని మనం ఇక్కడ చెప్పచ్చండి. నెక్స్ట్ వచ్చరికి ఏమేమి సార్వభౌమ రేటింగ్ వచ్చరికి, ఇది ఒక దేశంలో ఉండే ప్రధాన రేటింగ్, ఒక రుణ పరపతి మరియు రిస్క్ సంబంధిత లెక్కించబడుతూ ఉంటుందని మనం చెప్పచ్చండి. అయితే ఈ ప్రక్రియలో దేశం యొక్క ఆర్థిక విధానాలు మరియు సాధనాలు స్థిరంగా పరిశీలించబడతాయి. అయితే ఈ రేటింగ్ అనేది ప్రపంచ బ్యాంకింగ్ వంటి విదేశీ ఏజెన్సీల నుండి లభ్యమయ్యే సహాయాలను ప్రభావితం చేస్తూ ఉంటుందండి. అయితే అవస్థాపన మరియు నిపుణుల కొరత కారణంగా అన్ని రేటింగ్ సంస్థలు కూడా ఇటువంటి రేటింగ్ ప్రక్రియను చేపట్టకపోవచ్చును. సో ఇదండి ఒక దేశంలో ఉండే ప్రధాన రేటింగ్ అని మనం చెప్పచ్చాను. అయితే ఏంటి, ఇది ఒక రుణ పరపతి మరియు రిస్క్ సంభావ్యత ఆధారంగా లెక్కించబడుతుందని మనం చెప్పచ్చు. అయితే ఈ ప్రక్రియ దేశం యొక్క ఆర్థిక విధానాలు మరియు సాధనాల స్థిరంగా పరిశీలించబడతాయి. ఏంటిది, ఒక దేశం యొక్క ఆర్థిక విధానాలు మరియు సాధనాల ఆధారంగా ఇది పరిశీలించబడుతుందని మనం చెప్పచ్చండి. అయితే ఈ రేటింగ్ ప్రపంచ బ్యాంకింగ్ వంటి విదేశీ ఏజెన్సీల నుండి లభ్యమయ్యే సహాయాలను ప్రభావితం చేస్తూ ఉంటుందండి. సో ఇవన్నీ ఏంటి, విదేశీ ఏజెన్సీల నుండి లభ్యమయ్యే సహాయాల నుండి ప్రభావితం చేస్తుందని మనం చెప్పచ్చండి. అయితే అవస్థాపన మరియు నిపుణుల కొరత కారణంగా అన్ని రేటింగ్ సంస్థలు కూడా ఇటువంటి రేటింగ్ ప్రక్రియను చేపట్టుకోవచ్చు అని మనం చెప్పవచ్చండి. నెక్స్ట్ వచ్చరికి రేటింగ్ స్ట్రక్చర్ అప్లికేషన్. సో నిర్మాణాత్మక బాధ్యత రేటింగ్ వచ్చరికి నిర్మాణాత్మక బాధ్యత అన్నది కొన్ని ఆస్తులకు మద్దతుగా ఉంచిన
అనవక్రాంత పత్రం లేదా సెక్యూరిటీలను సూచిస్తూ ఉంటుందని చెప్పొచ్చు. నిర్మాణాత్మక బాధ్యత అనేది అంటే కొన్ని ఆస్తులకు మద్దతుగా ఉంచిన అన్యక్రాంత పత్రం అది సెక్యూరిటీలను సూచిస్తుందని చెప్పొచ్చండి. అదే సెక్యూరిటీ హామీ కాగల ఆస్తి లేదా ఒక నిర్మాణాత్మక బాధ్యతలు విశ్లేషణ చేయనప్పుడు క్రియేటింగ్ ఏజెన్సీ పెట్టుబడిదారులకు ఒప్పంద బాధ్యతలు నిర్వహించడంలో రిస్క్ సంభావ్యత అంచనా చేయాలని మనం చెప్పొచ్చండి. సో ఏదైతే రిస్క్ ఉంటుందో దాని యొక్క సంభావ్యతను బట్టి దీనిని స్ట్రక్చర్ ఆబ్లిగేషన్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ సెక్యూరిటీ విచ్ బ్యాక్డ్ బై ద సమ్ అసెట్స్ ద మెయిన్ రోల్ ఆఫ్ ద క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఇన్ అనలైజింగ్ అండ్ అసెట్ బ్యాక్డ్ సెక్యూరిటీస్ ఆర్ స్ట్రక్చర్ ఆబ్లిగేషన్ ఇస్ టు అసెస్ టు ద రిస్క్ ఆఫ్ డిఫాల్ట్ ఇన్ ద మీటింగ్ ఇన్ ద కంట్రోల్స్ ఆఫ్ అప్లికేషన్స్ టు ఇన్వెస్టర్స్ యాజ్ ఇన్ ద రేటింగ్ కన్వెన్షనల్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ ద రేటింగ్ అసెస్ ఆఫ్ ద డిఫాల్ట్ రిస్క్ రేటింగ్ అదర్ డెబిట్ ఇన్స్ట్రుమెంట్స్ అవైలబుల్ అదర్వైజ్ ఇన్వెస్టర్స్ అని మనం ఈ యొక్క నిర్మాత్మక బాధ్యత రేటింగ్ కోసం మనం చెప్పచ్చు. సో క్రెడిట్ రేటింగ్ యొక్క టైప్స్ అన్నప్పుడు ఈ యొక్క సిక్స్ టైప్స్ కోసం చెప్పుకుంటే సరిపోతుంది. ఏంటవి? ఈక్విటీ రేటింగ్, మ్యూచువల్ ఫండ్ రేటింగ్, అలాగే ఐడెంటిఫైడ్ రేటింగ్, రేటింగ్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ ఫైనాన్షియల్ కంపెనీస్, సవరైజింగ్ రేటింగ్, రేటింగ్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ అబ్లిగేషన్, ఈక్విటీ రేటింగ్, పరపతి పత్రాల రేటింగ్, వ్యక్తిగత క్రెడిట్ రేటింగ్, బ్యాంక్ ఆర్థిక రేటింగ్, సార్వభౌమత రేటింగ్, నిర్మాత్మక బాధ్యత రేటింగ్. ఇలాగా క్రెడిట్ రేటింగ్ టైప్స్ అన్నప్పుడు ఈ టైప్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మనకి సరిపోతుంది. థ్యాంక్ యూ స్టూడెంట్స్.